Hello friends, welcome to my channel. Hi, welcome back to my channel. ఈ రోజు మనం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే ఏంటి అంటే ఈ పులిహోర మనం రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునే పులిహోర లాంటిది కాదండి. ఆలయాల్లో మనకి పంచుతూ ఉంటారు కదా ప్రసాదంగా, అదే పులిహోర నేను ఇప్పుడు తయారు చేయబోతున్నాను. అయితే మా పక్క వాళ్ళని అడిగి నేను నేర్చుకున్నాను. ఇది దాదాపు 5-6 సంవత్సరాలుగా ఇదే పులిహోరని మేము ప్రసాదంగా పెడుతూ ఉంటాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఇలా. ఇప్పుడు మనం 50 గ్రాముల వరకు చింతపండును తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని గుజ్జు తీసుకొని ఇలా చిక్కటి పులుపుని తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఈ పులుపుని యాడ్ చేసుకొని అందులో 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఇంకా కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని మనం దీన్ని దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. మనం ఈ పులుపులోనే పసుపు అలాగే ఉప్పుని యాడ్ చేస్తున్నామండి. ఇలా చేస్తే ప్రత్యేకంగా మనం సాల్ట్ అలాగే పసుపుని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను 1 కప్పు రైస్ చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనకైతే ఇది బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం 1 కప్పు రైస్ తీసుకుంటున్నాం. ఇది 1/2 కిలో రైస్. దీన్ని నీట్గా కడుక్కొని కుక్కర్లో 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని మనం రైస్ను కుక్ చేసుకోవాలి. చూసారు కదండి రైస్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఈ రైస్ను మనం మధ్యలో గుంటగా చేసుకొని ఇందులో 3 లైట్గా చీల్చిన పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడి, అలాగే వేరుశనగ నూనె పోసుకొని దీన్ని లైట్గా కలుపుకొని మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని పాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, ఇవి చిట్పట్లాడిన తర్వాత చిన్న కప్పుతోటి పల్లీలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఇందులో మనం కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవైతే మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా, పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ తీసుకొని అందులో చింతపండు పులుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ పోపు దినుసులు ఉన్నాయి కదా, వీటిని కూడా యాడ్ చేసుకొని మనం రైస్ మొత్తం కలిసేటట్టు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి మనకైతే పులిహోర తయారైపోయింది. ఇప్పుడు ఈ పులిహోరని ఇలానే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.